సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. తెలుగు చిత్రసీమలో తిరుగులేని మాస్ హీరోలు కలిస్తే అక్కిక్కే వేరప్ప. వాళ్ళే నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరూ చాలా సందర్భాల్లో కలుసుకున్నారు, కానీ వాళ్ళకు సంబంధించిన ఫోటోలు మాత్రం పెద్దగా బయటకు రాలేదు. అయితే ఇప్పుడు అన్స్టాపబుల్ షోలో వీళ్ళు కలుసుకోబోతున్నారు అనగానే ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి కలిగింది. అయితే అంతకంటే ముందుగా ఇద్దరు ఒక దగ్గర కలుసుకుని మాట్లాడుకోవడం హాట్ టాపిక్ గా మారింది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. అయితే ఆయన సినిమా సెట్ లో ఉండగా హఠాత్తుగా అక్కడికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ అక్కడికి వస్తున్నట్టుగా చిత్ర యూనిట్ సభ్యుల్లో పెద్దగా ఎవరికి తెలియదట. ఇక ఆయన రాగానే ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా నందమూరి బాలయ్య బాబును కలుసుకొని అలాగే చిత్ర యూనిట్ సభ్యులకు కూడా అభివాదాలు తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నందమూరి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కలుసుకున్న ఒక ఫోటో అయితే వైరల్ గా మారిపోయింది. అందులో పవన్ కళ్యాణ్ వైట్ డ్రెస్ లో రెగ్యులర్ ఫార్మాట్ లోనే కనిపించారు. ఇక బాలయ్య బాబు మాత్రం ఒక స్పెషల్ డిజైన్ చేసిన కాస్ట్యూమ్ లో కనిపించారు. పవన్ కళ్యాణ్ రాగానే ప్రత్యేకంగా బాలయ్య బాబు ఆహ్వానిస్తూ చిత్ర యూనిట్ సభ్యుల్ని కూడా ఆయనకు పరిచయం చేశారు. అయితే ఎంత హఠాత్తుగా పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఎందుకు కలుసుకున్నారు అనే విషయంలో అయితే చాలా రకాల రూమర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ షోకు సంబంధించిన విషయం గురించి మాట్లాడడానికి వచ్చినట్టు కూడా తెలుస్తోంది. డిసెంబర్ 27న వీళ్ళ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ నిర్వహించే అవకాశం ఉందట. షో మాత్రం టెలికాస్ట్ అయ్యేది 2023 సంక్రాంతికి లేదా జనవరి 26న ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అదే గనక జరిగితే ఇరువురి ఫ్యాన్స్ ఆనందానికి హద్దులే ఉండవు. Thank you.